ఏంటో బాసు, పొద్దున్నే ఊర్లోకి వస్తుంటే వెనకాల ఏదేదో జరిగింది, చాలా భయం వేసేసింది. అయినా నువ్వు ఉండగా నాకు భయమేంటి? అవును, ఇందాక నన్ను చూసి నవ్వావేంటి? సరే గాని మీ బాస్ గుడి సంగతి ఏం చేశావు? ఆ బ్రహ్మంగారి ఇక్కడి నుంచి గుడిని లేపేస్తానంటున్నాడు. నువ్వు ఆ బ్రహ్మంగారిని బాగా కొట్టు బాసు. ఏంటి, సరేనా? పాపం గురూజీ బాగా ఏడుస్తున్నారు బాసు. నువ్వు ఈ గుడిని కాపాడావనుకో, నీకు పక్కూరులో ఉన్న దానికన్నా పెద్ద ఇంకా పెద్ద విగ్రహం కట్టిస్తాను బాసు. సరే బాసు, నా నిద్ర వస్తుంది, పడుకుందాం. శ్రీ ఆంజనేయ. రావయ్యా బాబు, గుడి మాదే లే, లోపల రా. గురూజీ ఏంటి దీపాలు లేవద్దు సారు, ఏదో పూజ చేసి ఉంటారులే. రావయ్యారా.
రామచంద్ర ప్రభు పాహి మాం రామచంద్ర ప్రభు పాహి పాహి జై రామచంద్ర ప్రభు రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా పొద్దున్నే 5 విద్యలేపామాయన్ని అప్పటి పూజలు నమస్కారాలు మంత్రాలు హారతులు అగరబత్తీలు భక్తులు మొదలెట్ట భజన ప్రోగ్రాం ఆయన కాస్త పడుకోనివయ్యా విట్రా విట్రా చెప్తాను స్వామి జయ శ్రీరామ్ అవును నిన్ను చుట్టుపక్కల ఎప్పుడూ చూడలేదే ఎవరు నువ్వు చాలా పెద్ద ప్రశ్న ఏంటే తెలియని వాళ్ళకు చెప్పినా తెలియదు తెలుసున్న వాళ్లకు చెప్పాల్సిన పని లేదు నీ పేరేంటి నీ పేరేంటి బాగుల్లోకొచ్చి నన్నే దబాయిస్తున్నావా ఇది నీ కూడా కింద 7 లోకాలు పై 7 లోకాలు మొత్తం 14 లోకాలకు అధిపతి అయిన నా శ్రీరామచంద్రుడు కూడా అనుకున్నానే నీ కూడా ఓ నువ్వు రామ భక్తుడువా నేను ఆంజనేయ స్వామి భక్తుడిని ఓహో మనలో మన గొడవలందుకు గాని నీ పేరేంటి నీ పేరేంటి మళ్ళీ నా పేరు అంజి నా పేరు కూడా అంజి ఎటకారాలొద్దు రాముల వారి మీద ఒట్టు అయితే సరే ఇంతకీ నువ్వు ఎవరి తాలూకు సీతారామచంద్రుల ఓ సీతారంగ తాలూకా వాళ్ళు మొన్నే తీర్థయాత్రకు వెళ్లారే 15 రోజుల వరకు రారే మరి అప్పటి వరకు నీ గుళ్ళో ఉండొచ్చా బాబు ఇది నా గుడి కాదు రాముల వారి గుడి రాముల వారి గుడి రాముల వారి గుడి నీకు ఇష్టం వచ్చినంత కాలం ఇక్కడ ఉండొచ్చు కావాలంటే గురుజీకి నేను చెప్తాను అవును ఇంతకీ నీకు ఊర్లో పనేంటి నిద్ర వస్తుంది ఇక్కడ పడుకో రేపు పొద్దున్న మాడుకుందాం శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ప్రభాతి వికాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్ర ఏంటిది గురువుగారికి ఈ మధ్య చాలాస్తం బాగా ఎక్కువవుతుంది లేకపోతే గుడిని ఎవరైనా ఇలా అలంకరిస్తారా నేను ఉన్నా కదా నాకు చెప్పొచ్చు కదా నిద్ర లేవడం కొంచెం లేట్ అయ్యేటప్పటికీ అమ్మో గురుగారు రోజు రోజుకి అజిగారికి ఆంజనేయ స్వామి పిచ్చి ఎక్కువైపోతుంది గుడంతా అడుతోడు చేసేసాడు ఒరే అజ్జీ పూజ కూడా చేసేసినట్టున్నాడే స్వామి బుద్ధిందా లేదా మా బాస్ పక్కన నిల్చుంటావా బాసా గీసా భంగిమ బాగుందని భంగిమ అరే గుద్దుతా మా బాస్ కి నీకు పోలిక చమన్ స్వామి తిక్కునాడు అంజు అంజు ఏంటి ఆకలేస్తోంది నేను ప్రసాదం తింటే తప్పు ముందు మా బాస్ తినాలి తర్వాతే నాకు ప్రసాదం కావాలి నన్ను పెట్టుకో కళ్ళు మూసుకో శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ప్రభాతం అమ్మో ప్రసాదం ఏమైంది అంజీ నువ్వు మింగేసావా పాపిస్తాడా మా బాస్ కొట్టదు నేను ఒకటి అడుగుతా చెప్పు ఆ తర్వాత కొడుతు కానీ ఏంటి ఇదేంటి అరటిపండు ఇక్కడికి ఎలా వచ్చింది నేనే తెచ్చాను ఎక్కడి నుంచి బాబోయ్ తోటలోంచి తోట్లోకి ఎలా వచ్చింది నువ్వు అరటి చెట్టు కాచింది అరటి చెట్టు ఎలా కాచింది ఆంజనేయ ఆ దేవుడిచ్చాడు ఇచ్చాడా అవును మరి ఆ దేవుడిచ్చింది మళ్ళీ ఆ దేవుడికే పెట్టచ్చా అదేదు ఆకలితో అల్లాడి వాడికిస్తే ఆ దేవుడు చేయాల్సిన పని నువ్వే చేసావని ఆ దేవుడు సంతోషిస్తాడు కదా అవును అర్థమైందా మరి నాకు ఆకలి వస్తుంది పెట్టు పెడతాలే అమ్మో పద్దు అయిపోయాను శ్రీ ఆంజనేయం
విడితన పెళ్లి చేసే స్వామి శ్రీ ఆంజనేయ. నమస్కారం పూజారి గారు. నమస్కారం నమస్కారం నమస్కారం. ఏయ్, ఇక్కడ నుండి మీరంతా ఈ గుడికి రానవసరం లేదు. త్వరలోనే గుడి మూసేస్తున్నారు. నేను కట్టబోయే కొత్త గుడికి రండి, పోండి. పూజారి గారు, రేపే గోదావరి గట్టు మీద రాముల వారి కొత్త గుడి భూమి పూజ మీరే దగ్గరుండి జరిపించాలి. నా సర్వస్వం ఈ శ్రీరామచంద్రమూర్తికి అంకితం చేశాను. ఈ గుడి లేని రోజున నేను మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. దయచేసి నన్ను వదిలేయండి. సరే, మీ ఇష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.